డ్రగ్స్ వాడుతున్నట్లు కొంతమందికి సిట్ అధికారులు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా ఈ రోజు డైరెక్టర్ పూరిని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీస్ కు డైరెక్టర్ పూరి వచ్చాడు. పూరితో పాటు తన కొడుకు, తన భార్య, తమ్ముడు సాయిరాం శంకర్ కూడా వచ్చారు. ఎక్సైజ్ కార్యాలయంలోని 5వ అంతస్తులో అరగంట క్రితం దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ప్రారంభం కాగా 20 నిమిషాల తర్వాత అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మానసిక వైద్యుణ్ణి లోపలికి పిలిపించుకున్నట్టు తెలుస్తుంది. సిట్ సిబ్బంది బయటకు చేరవేసిన సమాచారం ప్రకారం తొలుత పూరి యోగక్షేమాలు, తాజా చిత్రాల వివరాలు అడిగిన అధికారులు అసలు ప్రశ్నలు ప్రారంభించేసరికి సరైన సమాధానాలు చెప్పడం లేదని భావించిన మీదటే కాసేపు వైద్యుడితో కౌన్సిలింగ్ ఇప్పించి సమాధానాలు చెప్పకుంటే జరిగే పరిణామాలను ఆయనకు వివరించాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆయన సమాధానాలను ఇచ్చే తీరును డాక్టర్ నిశితంగా గమనిస్తారని, అవసరమైతే వైద్య సాయం చేస్తారని చెబుతున్నారు. కాగా ఈ విచారణను పర్యవేక్షించేందుకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సైతం స్వయంగా రంగంలోకి దిగారు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ కు సంబంధాలు ఉన్నాయని పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే విచారణకు పిలిపించిన సిట్ అధికారులు తమ ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 50 నుండి 70 ప్రశ్నలు సిట్ అధికారులు తయారు చేసుకున్నారట. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అడిగే ప్రశ్నలన్నిటికీ వారి వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. కెల్విన్ తో సంభాషణలు మొదలు డ్రగ్స్ వాడకంపై వీడియోల వరకు సిట్ సేకరించింది. ఇక అత్యంత కీలకమైన ఓ ఫోటో పూరి జగన్నాథ్ ను ఇబ్బందులు పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. హీరో రవితేజ, అతని సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ లకు పూరి స్వయంగా డ్రగ్స్ అందిస్తున్నట్టు ఫోటో ఒకటి సిట్ వద్ద ఉంది. ఈ ఫోటోకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడిన సిట్ అధికారులు ఒకరు తెలిపారు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి కాబట్టే తొలుత ఆయన్ని ప్రశ్నించాలని నిర్ణయించామని కూడా ఆయన తెలిపారు. పూరి సరైన సమాధానాలు ఇస్తే టాలీవుడ్ లో మరింత మందికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక ఆయన్ను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు లేవని, అవసరమనుకుంటే మరోసారి విచారిస్తామని చెప్పి పంపనున్నామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం విచారణ గదిలో పూరితో పాటు 3 అధికారులు, ఓ మానసిక వైద్యుడు ఉన్నారు. ఇప్పటి వరకు తమ సినిమాల్లో విలన్లకు చుక్కలు చూపించిన పూరి మొదటిసారి పోలీసుల చేతిలో చుక్కలు చూస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.